హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్లో సెట్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉంటాయి, అంటే అవి రిస్క్ అంటారా కాదంటారా, అంటే సేఫే అంటారా? ఇప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా సెట్ ఆఫ్ ఫండ్స్ అనేది ఒక ముఖ్యమంత్రి మ్యూచువల్ ఫండ్స్ దొరుకుతాయి మనకి, లైక్ ఐటీ సెక్టర్ అని, ఫార్మా సెక్టర్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ అని, అలాగే డిఫెన్స్ సెక్టర్ అని, ఇప్పుడు కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని, ఇట్లా రకరకాల సెక్టర్స్ వస్తాయి. సో చాలామంది కన్ఫ్యూజన్, వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది. ఇప్పుడు చూడండి, నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికైనా రెండు రకాల బిజినెస్ ఉంది, వ్యాపారం రెండు రకాలుగా ఉంది. ఒక వ్యాపారం ఏమో బియ్యం షాప్ అనుకుందాం, బియ్యము, మన పల్స్, కందిపప్పు అలాంటి ఒక షాప్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఐస్ క్రీమ్ షాప్ ఉంది. సో మనకి రెండు రకాల షాప్స్ ఉన్నాయి. సో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అంటే మనం ఇందులో చేస్తాం. మనకి ఏంటంటే రైస్, పల్స్ ఎందుకంటే సీజన్ కాదు, అది ప్రతి సీజన్లోనూ మనకు మూమెంట్ ఉంటుంది. కానీ ఐస్ క్రీమ్ అనేది అలా కాదు, ఓన్లీ సీజన్, ఒక 3 మంత్స్కి ఆ బిజినెస్. సో అట్లా బిజినెస్ అనేది సైక్లిక్గా ఉంటుంది కొన్ని కొన్ని. చూడండి, మ్యాంగోస్ అనొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకతను ఐస్ క్రీమ్ షాప్ బిజినెస్ పెట్టాడు, ఏప్రిల్లో పెట్టాడు. ఏప్రిల్లో పెట్టంగానే 10 లాక్స్ పెట్టాడు సపోజ్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది మే కల్లా 15 లాక్స్ వచ్చింది, జూన్ కల్లా 20 లాక్స్ వచ్చింది. అంటే ఈ ఏప్రిల్ మే మార్చిలో పెట్టిన అతనికి ఏప్రిల్ మే జూన్ మంచి రిటర్న్స్ వచ్చాయి. అతను నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాడు, అరే నేను జూన్లో నేను ఐస్ క్రీమ్ బిజినెస్ పెట్టాను, నాకు పెట్టిన 10 లక్షలకే బ్రహ్మాండ లాభాలు వచ్చాయి అని చెప్పి. అది విన్న ఫ్రెండ్ జూలైలో పెట్టాడు అనుకోండి ఐస్ క్రీమ్ షాప్ బిజినెస్, ఇంకా వాడికి రిటర్న్స్ రావు. ఆ రిటర్న్స్ రావాలంటే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ దాకా వెయిట్ చేయాలి. సో అట్లాగే ఇవన్నీ కూడా ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, డిఫెన్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సెక్టర్స్ ఉన్నాయో కేవలం సైక్లిక్ మాత్రమే, ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్కి ఉంటుంది దాని పర్ఫార్మెన్స్. తర్వాత పెట్టిన వాళ్ళకి రిటర్న్స్ మనీ పడిపోతాయి. సో మనకి ఏంటంటే బిజినెస్ అన్ని సైక్లిక్గా ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, మనం కొటక్ ఇండో వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని, అలాగే జేఎం అగ్రి అండ్ ఇన్ఫ్రా ఫండ్స్ అని వచ్చాయి 2008లో. ఆ టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఎంత భూమి ఉందంటే మార్కెట్ మొత్తం హవా నడిచింది. సో బయట వర్డింగ్స్, టీవీలో యాడ్స్, న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ బాగా వచ్చాయి. సో జనాలు అందరూ 10 లాక్స్ పెట్టారు, 5 లాక్స్ పెట్టారు, 1 లాక్ పెట్టారు, రకరకాల వాళ్ళ ఉన్న పరిధిలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. అయితే 10 రూపీస్ ఏదైనా ఎన్ఎఫ్ఓ వస్తే 10 రూపీస్తో వస్తుందండి. అలా వచ్చిన 10 రూపీస్ ఎన్ఎఫ్ఓ మొత్తం పడిపోయి 3 రూపీస్కి వాల్యూ అయింది. అంటే పెట్టిన 10 లాక్స్ 3 లాక్స్ అయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ 8 మంత్స్ 9 మంత్స్ టైంలోనే. సో అలా మొత్తం పడిపోయినది అలా చాలా రోజులు కంటిన్యూ చేసి చివరికి ఇంకా వాళ్ళు ఆ ఫండ్స్ని రన్ చేయలేక వేరే ఫండ్స్కి మెర్జ్ చేసేసారు దాన్ని. అంటే ఇప్పుడు చూడండి, ఒక టైంలో వాళ్ళు ఒక మెయిల్ పంపిస్తారు అందరు ఇన్వెస్టర్స్కి, ఇక ఈ ఇన్వెస్టర్ ఫండ్ని మేము రన్ చేయలేకపోతున్నాము, కొట్ట ఈక్విటీ ఫండ్లో దాన్ని మేము యాడ్ చేసేస్తాము, మర్జ్ చేసేస్తాము, ఇంట్రెస్ట్ ఉంటే ఇక డబ్బులు తీసేసుకోండి, లేదా కొట్ట ఈక్విటీ ఫండ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేయండి అని చెప్తారు. అలాగే జేఎం వాళ్ళు కూడా జేఎం ఈక్విటీ ఫండ్లో కలిపేశారు దాన్ని. సో అట్లా ఇన్వెస్ట్ ఫండ్స్ మా కాలు చూసాం మేము. అలాగే మన నిప్పాన్ వాళ్ళది, అంటే రిలయన్స్ వాళ్ళది, మహారాజా ఫండ్స్ అని వచ్చాయి, ఒకటి ETF వచ్చింది. మహారత్న అంటే ఏంటంటే మన ఎవరైతే PSUs ఉన్నాయో, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కొన్ని ఉంటాయి, మన కోల్ ఇండియా కావచ్చు, నవరత్నాలు ఉంటాయి. సో అట్లాంటిది ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు మళ్ళీ అందరూ అదే PSU ఫండ్స్ అని ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఒక టైంలో 2020 ఆ టైంలో వచ్చిన PSU స్టాక్ ఏదైతే ఫండ్ BTF ఉందో సక్సెస్ కాల. సో ఒక టైంలో సక్సెస్ కావు, ఇంకో టైంలో సక్సెస్ అవుతాయి. అలా సక్సెస్ అయింది కంటిన్యూ అవుతుందంటే డౌటే, కంటిన్యూ కాకపోవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఈ సెక్టర్ ఫండ్స్కి దూరంగా ఉండడం బెటర్ అని చెప్తున్నాను. అందరూ నమస్కారం అండి, నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కూల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.